నమస్కారం, అవమ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. రెండవ విడతలో భాగంగా కుంటాల లోకేశ్వరం మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా లోకేశ్వరం మండల కేంద్రంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఏ గొడవ రాకుండా ఎన్నికలు జరపాలని అన్నారు. లోకేశ్వరం మండలంలో 21 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంది. అందరూ షెడ్డింగ్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా అభివృద్ధికి రిపోర్ట్ చేస్తున్నారు. సంబంధించిన మెటీరియల్ ఇస్తున్నారు. శాంతి భద్రత విషయంలో కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా పోలింగ్ సిబ్బందికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్నికలన్నీ కూడా దూరదర్శన కూడా పూర్తి శాంతియుత వాతావరణం జరిగింది. ఇప్పుడు కూడా శాంతియుతంగా నడపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బైంసాపట్టణంలోని కేఎస్ గార్డెన్లో తాళూడు శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, నేను ఏ తప్పు చేశాను, టీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించడం జరిగింది, నేను తప్పు చేసిన పని ఏంటో తేల్చాలని టీఆర్ఎస్ నాయకులను వెల్లడించారు. దానిలో భాగంగా మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అక్కడ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిన వారిని, ఆ ప్రెస్ మీట్లో మరి ఏదైతే వాళ్ళు అన్నది ఏంటంటే, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడడం వల్ల మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని వారు అనడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను వారికి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను నేనేం పాల్పడ్డానో మీరు దానికి ప్రజల ముందు, అదేవిధంగా మీడియా ద్వారా మీరు బయటపరచ చెప్పాలని నేను విన్నపిస్తున్నాను. అదేవిధంగా గతంలో నా 5 సంవత్సరాల అధ్యక్ష పదవి కాలంలో అందరితో కలుపుకొని అన్ని మతాల వారు కానివ్వండి, అన్ని రాజకీయ మన ఉన్నటువంటి రాజకీయ నాయకులను, సీనియర్లకు, జూనియర్లు అందరికీ కలుపుకొని నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి కార్యకర్తల ద్వారా నేను అంటే నా సీను అనే వ్యక్తి మరి కరెక్ట్ బాధ్యత నిర్వర్తిస్తలేడని వాళ్ళు ఏ రోజు చెప్పలేదు. గతంలో కొన్ని కారణాల వలన మరి కొన్ని మనస్పర్ధలు రావడం వలన మరి దూరం అవ్వడం జరిగింది. దూరం అయ్యాము తప్పే కానీ పార్టీకి దూరం కాలేదు. గత 15 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాం. ఉద్యమంలో మరి క్రియాశీలకమైన పాత్ర మేము పోషించాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఉన్నటువంటి నాయకులు ఏ రోజు కూడా ఉద్యమంలో పార్టీ కణవాలు జెండాలు మోసిన దాఖలాలు ఇక్కడ లేవు. మరి ఇవాళ మాకు బాగా అనిపిస్తుంది ఏంటంటే, లేనివారు ఇక్కడ ఇవాళ సీనియర్లు అనడం, ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీకి పనిచేసిన వాళ్ళను వెలికి తీయడం ఎంతవరకు సమంజసమని మేము కోరుచున్నాం. ఎందుకంటే అనేక మాకు అనేక బైండవర్లు, అనేక కేసులు, అనేక ఇబ్బందులు మాకు తెలంగాణ ఉద్యమంలో రావడం మాకు బాధ కలిగించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ రోజు మేము చెప్పలేదు. మరి మా పార్టీలో ప్రతి ఒక్కరు రావాల్సిన ఉంది, అవసరం ఉంది. అందరూ వస్తే మరి బలం చేకూరుతుందని ఉద్దేశంతో అందరికీ కలుపుకొని మేము పోయాం తప్ప ఏ రోజు అబాధ్యతంగా మేమైతే ఎప్పుడు ప్రవర్తించలేదు. అందరు కలుపుకొని పోయాం. ముఖ్యంగా ఇదే ఈ ఏదైతే పత్రికా సోదరుల ద్వారా మేము వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం, ఏ ప్రకారం మీరు నన్ను సస్పెండ్ చేశారు,
సురక్షితంగా ప్రజలకు తమ గమ్యానికి చేర్చే ఆర్టీసీ డ్రైవ్ బైంసా పట్టణంలో మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు ఆర్టీసీ డ్రైవర్లతో పాటు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి తమకు ఒకరికి ఒకరు గులాబీ పువ్వులతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈరోజు డ్రైవర్స్ చేసుకుంటున్నాము. నేను డిపో మేనేజర్ అండి, బైక్స్ డిపో. ఒక ఉద్దేశం ఏంటంటే డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ వాడకం తగ్గించడం ఒకటి, ప్లస్ డ్రైవర్స్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ర్యాలీ కండక్ట్ చేస్తాను. రెస్టారెంట్కి వచ్చి అందరు డ్రైవర్ అందరూ ఆనర్ చేస్తాను ఈ సందర్భంగా. అలాగే డిపోలో ఒక ఫంక్షన్ తినపాటి ఫంక్షన్ చేసి డిపోలో యాక్సిడెంట్ అయిన డ్రైవర్లందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి డ్రైవర్ ఫంక్షన్ తెలియజేసి డిపో మేనేజర్ బై సార్, థ్యాంక్ యూ. ముదల్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. బుధవారం రోజున సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు రావడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అభివృద్ధి కోసము ఒక 18 పాయింట్లు ఎంచుకోవడం జరిగింది. ఆ 18 పాయింట్లలో ముఖ్యంగా గ్రామ పంచాయతీ అచ్చే నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలు ఏ విధంగా ఎక్కడెక్కడ చేయాలని చెప్పడం జరిగితే ఆ విధంగానే అభివృద్ధి చేయడానికి ముందు పోతున్నాను. మళ్ళీ ముఖ్య విషయము రెండవది ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే లేదు, కనీసం 5 సంవత్సరాల ఎక్స్రే లేదు. దానికి ఎన్నిసార్లు విన్నవించిన ఆఫీసర్ పట్టించుకుంటలేదు. తప్పకుండా ఎక్స్రే కానీ ప్రభుత్వ కొత్త ఆసుపత్రి కోసము తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. దానికోసం ఎన్నో విధాలుగా నేను అమర నిరాణ దీక్ష చేసిన తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రి మళ్ళీ డాక్టర్స్ ముదోళ్ళని ఉండేటట్టు ముదోళ్ళని డాక్టర్స్ చేసేటట్టు చేస్తానని చెప్తున్నాను. మళ్ళీ ముఖ్య విషయము మూడవది ముదోళ్ళ గ్రామంలో పరిశుభ్రత నీట్గా ఉంచడము. మళ్ళీ నాలుగవది ప్రతి ఇంటికి సురక్షిత నీటి వసతి. ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టి తప్పకుండా ఆ ఇంటింటికి నీళ్లు ఇస్తానని మనవి చేస్తున్నాను. ఐదవది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటే బీడీ వర్కర్స్కు పెన్షను. మళ్ళీ సెకండ్ గీత కార్మిక సీసీ రోడ్ కానీ, డ్రైన్స్ కానీ, కరెంటు వైరు కానీ, అన్ని రకాల మా నన్ను గెలిపించిన తర్వాత వార్డు మెంబర్ల సహకారంతో పెద్దల సహకారంతో తప్పకుండా ముదులు అభివృద్ధి చేస్తానని మనవి చేస్తున్నాను. దయచేసి అమ్మల్లారా, అక్కల్లారా, అన్నల్లారా, దయచేసి నేను గత ఎలక్షన్లో ఓడిపోవడం జరిగిపోయింది. నన్ను ఈసారి ఆదరించి భారీ మెజార్టీ గెలిపించి నన్ను కోపశాస్త్ర గుర్తును పోటీయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. నేను పోటీలో పాల్గొనడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల కింద నన్ను మా వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు నేను ఉప సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. ఆ 6 నెలల్లో కూడా అభివృద్ధి చేసి చూపించాను. ఇప్పుడు కూడా నేను ఏ పనులున్నా
ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్లవేళలా పని చేయడం జరుగుతుంది. వారు నాకు ఆశీర్వదించి వారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఏ సమస్యలున్నా కూడా గ్రామంలో సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, ఆ పనులు చేయడానికి నేను ముందుకొస్తా. ఎల్లవేళలో ప్రజల అందుబాటులో ఉండి నేను పనులు చేస్తానని తెలియజేస్తున్నాను. ఇటు నాకు ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మరి ఉంగరం గుర్తుకే ఓటు వేసి 1 నంబర్పై ఉంగరం గుర్తు ఉండడం జరిగింది. వారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ విఠల్ రెడ్డి గారి నాయకత్వం आप काम ले सकते हैं मेरे से। तुम जीतने के पहले क्या करते? जीतने के पहले आप जो बोले आप गली के लिए नालियाँ लाइटा नला जो भी मसले है उसको ऑफिसर में जाके पूरे रिपोर्ट पेश करूँगा और उसके अलावा पूरा नाली बोर जलाने लगाऊँगा और कलवाटा जो भी डैमेज है रोड़ा है जो भी गली के लिए ये करूँगा। जो भी आप मसले के 3 वार्ड के लिए उम्मीदवार ठहरे वाले हैं हमारा नाजा बेगम, उसके लिए आप लोगों का कामयाबी करा के एक बार जीता कहने के बाद आप जो भी ऑफिसर आगे मैं जाके काम करना चाह रहा हूँ सर कर सकता हूँ और जो भी आप लोग बोलेंगे वो उसको तैयार हूँ और दिल्ली के तरक्की के लिए काम कर सकता हूँ और कोई मफाद के लिए नहीं ठहर सका हूँ मैं, कोई इसके लिए नहीं ठहरा हूँ। जो मफाद दिल्ली का मसला है मसले को हल करने के लिए ठहरा हूँ और जो भी काम करूँगा ऑफिसर आंगन जाके पूरे काम करा के लेके आ सकता हूँ, इसलिए आप लोग आगे उम्मीदवार 3 वार्ड में आ। अवाम न्यूज़ इंतत्तो समाप्तम, रेपड़ वार्तालो मल्ली कलुद्दाम, नमस्कार।